కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. నిన్న 30 మంది కేబినెట్ మంత్రులుగా 42 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇక ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఏ అంశాల ప్రాతిపదికన కీలక శాఖల కేటాయింపు జరుగుతుంది అన్న చర్చ జరుగుతోంది. కేబినెట్ సమావేశానికి ముందే మంత్రుల శాఖలపై స్పష్టత రానుంది. కీలకమైన శాఖలు బీజేపీకే దక్కుతాయని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి 2 కేబినెట్ మంత్రులు 3 సహాయ మంత్రులు ఉండడంతో ఎవరెవరికి ఏ శాఖలు దక్కుతాయోనని ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రాధాన్యతా శాఖలు దక్కుతాయా లేదా అన్న ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఏపీ తెలంగాణకు కలిపి మొత్తం 5 కేబినెట్ పదవులు లభించాయి. అయితే కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూస్తున్నాం. నిన్న 30 మంది కేబినెట్ మంత్రులుగా 42 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతోంది. లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటో ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజును అడిగి తెలుసుకుందాం. రాజు, ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించబోతున్నారని దాని మీద క్లారిటీ వచ్చిందా? ఎస్ దేవి, ఇప్పటి వరకు ఏదైతే నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులకు ఏ శాఖలు కేటాయిస్తారనే దానిపైన స్పష్టత మాత్రం రాలేదు. ఏ విధంగానైతే ఆ కేటాయింపులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇప్పటికీ రాలేదు. సో నోటిఫికేషన్ సంబంధించి వాస్తవానికి ఈరోజు జరుగుతున్నటువంటి తొలి క్యాబినెట్ సమావేశం కంటే ముందే తెలుస్తుందని అనుకున్నారు. కానీ మరికొద్దిసేపట్లో అంటే 5 గంటలకు తొలి క్యాబినెట్ సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది. దానికి కేబినెట్ మంత్రులందరూ కూడా వెళ్ళబోతున్నారు. సో ఇప్పటి వరకు పోర్ట్ఫోలియోలు కేటాయించకపోవడం పట్ల ఖచ్చితంగా కొంత ఉత్కంఠనైతే కనిపిస్తుంది. అయితే ప్రధానమంత్రి ఏదైతే కేబినెట్కు హాజరైన తర్వాత అక్కడే ఏ విధంగా పనిచేయాల్సి ఉంటుంది, మంత్రుల సంబంధించినటువంటి ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద ప్రధానమంత్రి ఖచ్చితంగా అందరితో మాట్లాడబోతున్నారు. అదే సమయంలో ఈ శాఖలకు సంబంధించినటువంటి కేటాయింపు పైన కూడా ఒక స్పష్టతనిచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఏ విధంగానైతే నిన్న సాయంత్రం దేశానికి 3వ సారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయగా ఆయనతో పాటు మిగతా 71 మంది అంటే 30 మంది కేబినెట్ మంత్రులుగా, 5 ఇండిపెండెంట్ ఛార్జ్, 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సో ఎవరికి ఈ అవకాశం దక్కబోతుంది అనే దాని మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఆసక్తికరమైనటువంటి ఉత్కంఠ కనిపిస్తుంది. ఎందుకంటే ఈసారి ఏర్పడింది ఒకవైపు ఎన్డీఏ సర్కార్ అయినప్పటికీ కూడా ఎక్కువ మంది మంత్రులుగా బీజేపీ వాళ్లే ప్రమాణ స్వీకారం చేశారు. అయితే గత ప్రభుత్వంలో ఏ విధంగానైతే పనిచేసినటువంటి సీనియర్ మంత్రులు ఉన్నారో వాళ్ళలో దాదాపు చాలామంది ఈసారి కూడా కంటిన్యూ అవుతున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, దాంతోపాటు నితిన్ గడ్కరీ, మిగతా అశ్విని వైష్ణవ్, ఈ విధంగా నిర్మలా సీతారామన్, చాలామంది మంత్రులు కూడా ఉన్నారు. సో ఆ మంత్రులకు ఏ విధంగానైతే గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి శాఖలే కేటాయిస్తారా అంటే ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ పనిచేశారు. సో ఈ సర్కార్లో మరి నిర్మలా సీతారామన్కు ఆర్థిక శాఖ ఇస్తారా? రక్షణ శాఖ రాజ్నాథ్ సింగ్ వ్యవహరించారు, రాజ్నాథ్ సింగ్కు మళ్ళీ రక్షణ శాఖ ఇస్తారా? అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నారు. సో ఈ విధంగా దీనిపైన మాత్రం ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కానీ ఎటువంటి దీనిపైన స్పష్టతనివ్వలేదు. సో ఖచ్చితంగా ఇప్పుడు కేబినెట్ సమావేశంలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు ఏదైతే ఇప్పటి వరకు అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా 2 కేంద్ర మంత్రి పదవులు, దాంతోపాటు 3 సహాయ మంత్రి పదవులు కూడా దక్కాయి. అందులో కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, మరోపక్క సహాయ మంత్రులుగా బండి సంజయ్, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస్ వర్మ, ఈ 3 సహాయ మంత్రులుగా ఉండడంతో ఎవరికి ఏ శాఖ కేటాయించబోతున్నారనే దాని మీద ప్రత్యేకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది. ముఖ్యంగా రామ్మోహన్ నాయుడుకు రైల్వే శాఖ లేదంటే ఏ విధంగానైతే అటు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకం కాబట్టి ఖచ్చితంగా జలశక్తి శాఖ వస్తుందని చెప్పి కూడా కొంతమంది చర్చలు జరుపుతుంటే, మరోపక్క అమరావతి నిర్మాణం కావాలంటే అర్బన్ డెవలప్మెంట్ శాఖ అయితేనే సరైందంటూ కూడా చర్చ జరుగుతూనే ఉంది. కానీ దీనిపైన ప్రధానమంత్రి కార్యాలయం నుంచో స్పష్టత రావాల్సి ఉంటుంది. మరోపక్క 2వ సారి కేంద్ర కేబినెట్లో కిషన్ రెడ్డి కంటిన్యూ అవుతున్నారు. సో సీనియర్ మంత్రిగా కిషన్ రెడ్డికి కూడా ఏ శాఖ అప్పగించబోతున్నారు? తను ఇదివరకు ఉన్నటువంటి టూరిజం, ఈశాన్య రాష్ట్రాలు, డోనర్కి సంబంధించినటువంటి శాఖల్లో కంటిన్యూ అవుతారా, లేదంటే మరో కొత్త శాఖలే కిషన్ రెడ్డికి కేటాయించబోతున్నారనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. సో మరికొద్దిసేపట్లో ప్రారంభమయ్యేటటువంటి కేబినెట్ సమావేశంలో ఒక పక్క అంటే ఇప్పటికే ఈరోజు చూస్తున్నాము ఉదయం
దేశ ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టినటువంటి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా కిసాన్ యోజనకు సంబంధించినటువంటి నిధులను కూడా విడుదల చేస్తూ తొలి సంతకం చేశారు. సో ఇప్పుడు జరిగేటటువంటి కేబినెట్ సమావేశంలోనూ పలు కీలక అంశాలపైన చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఇక ఏ విధంగానైతే అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఆ తర్వాత కేబినెట్ కూర్పు జరిగిపోయింది. ఇప్పుడు మిగిలింది పార్లమెంటు సంబంధించినటువంటి వ్యవహారాలు. పార్లమెంటు సమావేశాలు ఎప్పటి నుంచి నిర్వహించాలి, ఏంటి వాటికి సంబంధించినటువంటి షెడ్యూల్ను ఫైనల్ చేయడం కూడా కేంద్ర కేబినెట్ చేస్తుంది. సో దానికి సంబంధించినటువంటి కీలక అంశాలపైన కూడా కేబినెట్ సమావేశంలో చర్చ జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దేవి, అంటే రాజు, గతంలో ఎప్పుడైనా కేబినెట్ బెర్తులు దక్కిన వాళ్ళకి కీలకమైన శాఖలు ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్న జలవనరులు కావచ్చు, అర్బన్ డెవలప్మెంట్ కావచ్చు, అలా వచ్చిన వాళ్ళు ఉన్నారా తెలుగు రాష్ట్రాల్లో? ఎస్, అర్బన్ డెవలప్మెంట్ విషయానికి వస్తే అది వెంకయ్యనాయుడుకు మాత్రమే ఈ అవకాశం దక్కింది. అయితే ఇప్పుడున్నటువంటి సంకీర్ణ ప్రభుత్వంలో బీజేపీ తర్వాత ఎక్కువ సీట్లు సాధించినటువంటి పార్టీగా టీడీపీ ఉంది, ఆ తర్వాత జేడీయూ ఉంది. సో టీడీపీకి ఇచ్చినటువంటి ఒక ఏదైతే మెయిన్ కేబినెట్ మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉంటే మిగతా ఇంకొకటి ఏ విధంగానైతే సహాయ మంత్రిగా ఉన్నారు. సో ఉన్నటువంటి ఆ ఒక్క కేబినెట్ అనేది ఖచ్చితంగా ప్రాధాన్యత ఉన్నటువంటి పదవి మాత్రమే దక్కుతుంది అనే దాని మీద చర్చ జరుగుతుంది. అయితే ఏదైనా సరే ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ కార్యాలయం నుంచి వచ్చేటటువంటి సమాచారాన్ని బట్టి మాత్రమే ఆధారపడి ఉంటుంది. సో ఇప్పటి వరకు మరి ఏ శాఖలు కేటాయిస్తారు ఏంది అనే దాని మీద అటు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులతో పాటు వాళ్ళ అనుచరులు, మిగతా దేశ ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంటే కేబినెట్ కూర్పు అనేది జరిగిపోయింది. కేబినెట్లో మోడీతో పాటు మిగతా 71 మంది ప్రమాణ స్వీకారం కూడా చేశారు. సో ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించబోతున్నారు, దానికి సంబంధించినటువంటి ప్రాధాన్యతలు ఎలా ఉండబోతున్నాయి, అంటే ఎన్డీఏ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్లకు కీలక ప్రాధాన్యత ఇచ్చేటటువంటి పోస్టులు ఉంటాయా, దాంతోపాటు పార్టీలో సీనియర్లుగా మళ్ళీ కంటిన్యూ అవుతున్నటువంటి వాళ్లకు అదే పోస్టులు కంటిన్యూ చేస్తారా, లేదంటే దీనికి సంబంధించినటువంటి ఫార్ములాను ప్రధానమంత్రి మోడీ ఎలా ఫాలో కాబోతున్నారనే దాని మీదనే ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చనైతే కొనసాగుతుంది. దేవి.